నీవు ఒక బంగారు ముద్దను తీసుకున్నావు. సపోజ్ యు బ్రాట్ గోల్డ్. గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళావు. గోల్డ్స్టీన్ దగ్గరికి వెళ్ళావు. యు గో టు గోల్డ్స్మిత్. గోల్డ్స్టీన్ దగ్గరికి వెళ్ళావు. గోల్డ్స్టీన్. అయ్యా నాకు ఇది బంగారుతో ఒక పెద్ద చైన్ చేసి పెట్టండి అన్న. ask him sir with this gold make a beautiful chain. ఈ చైన్ ఏ డిజైన్ గా చేయాలి? But what design you want? One duty what చేసాడు? He does his duty. పలాన్ డిజైన్ గా ఉండాలి ఈ చైన్. You make specifications. ఇగో నేను తీసుకునే బంగారం ఇంత weight. This is the weight of the gold. నీ weight తీసుకో దాని డిజైన్ తీసుకో. You just take the weight of the gold and the design. వాణి యొక్క పని లోప నీ ఏమాత్రం ప్రవేశించకూడదు. But don't bother about the process, the making of the jewel. వాడు ఈ యజమాని ముందుగానే నిప్పులో వేస్తాడు. Right in front of you he'll put it in fire. అయ్యో నా బంగారం అంతా నిప్పులు వేసి కాల్చేస్తున్నావే, నిప్పులు వేయొద్దు. Hey, you're putting my gold in fire. Never do that, burn it. తచమే సుత్తితో కొట్టాడు. And he hammers నా బంగారం సుత్తితో కొట్టొద్దు. Never hammer it. నిప్పులు వేయొద్దు, సుత్తితో కొట్టొద్దు, సాగ వెరకొద్దు, కటింగ్స్ చేయకూడదు, సెట్టింగ్ చేయకూడదు, ఏది చేయకుండా నాకు చైన్ కాబట్టి ఎట్లా అవుతుంది? You cannot say never burn my gold nor cut it nor hammer it. Never burn it. You cannot say like that. కాబట్టి నీవు భగవంతునికి హృదయాన్ని అందించినప్పుడు దీన్ని ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు అని ఈ కండిషన్ పెడితే నీవు కోరినటువంటి ఆనందం నీకు ఎట్లా లభిస్తుంది? When once you surrender yourself to God, you cannot specify, you cannot condition. భగవంతుని అర్పితం చేయి, తాను ఏమైనా చేసుకొని నీ కోరిన ఆనందం అనేటువంటి నగ నీకు అందిస్తాడు. Surrender to him, whatever he does, he will confer ultimately ఆనందాన్ని నీకు అందిస్తాడు. He will make you blissful.